భారత ఆర్థిక వ్యవస్థ గురించి చెప్పుకోవాలి. భారత ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ ప్రాధాన్యత. భారత భారత ఆర్థిక వ్యవస్థ భారత ఆర్థిక వ్యవస్థ అనేది వ్యవసాయ ప్రాధాన్యత గల ఆర్థిక వ్యవస్థ. ప్రధానంగా ఎటువంటి ఆర్థిక వ్యవస్థ అంటే వ్యవసాయ ప్రాధాన్యత గల ఆర్థిక వ్యవస్థ. వ్యవసాయ ప్రాధాన్యత గల ఆర్థిక వ్యవస్థ. వ్యవసాయ ప్రాధాన్యత గల ఆర్థిక వ్యవస్థ దీనికి కారణం ఏంటి? మన భారత ఆర్థిక వ్యవస్థ అనేది వ్యవసాయ ప్రాధాన్యత గల ఆర్థిక వ్యవస్థ అనడానికి గల కారణం ఏంటి అని చెప్పేసి అంటే, ఒకసారి చూసుకుంటే 1951లో 1951లో దేశ శ్రామిక జనాభాలో మొత్తం మీదుగా మన దేశంలో ఎంతమంది అయితే శ్రామిక జనాభా ఉందో, ఎంతైతే శ్రామిక జనాభా ఉందో ఎంతైతే శ్రామిక జనాభా ఉందో ఎంతమంది ఉన్నారంటే, అప్పట్లో 1951లో 72% ఉన్నారు. 72% ఉన్నారు. ఈ 72% శ్రామిక జనాభాలో శ్రామిక జనాభా ఈ యొక్క ఈ 72% కూడా వ్యవసాయ రంగంలోనే ఉపాధి కలిగి ఉంది. ఎందుకంటే మనకి ఇంకా అప్పుడు పారిశ్రామిక విధానం అనేది మన దేశంలోకి ఇంకా అడుగు పెట్టలే. సో అందుకని చెప్పేసి 1951లో 72% శ్రామిక జనాభా మొత్తం వ్యవసాయ రంగం మీద అభివృద్ధి ఇది ఆధారపడి ఉంది. ఉపాధి కూడా 72% ఉపాధి కూడా వ్యవసాయం మీదే ఆధారపడి ఉంది. ఎందుకని చెప్పేసి మనకి ప్రధానంగా మన భారత ఆర్థిక వ్యవస్థ అనేది వ్యవసాయ ప్రాధాన్యత గల ఆర్థిక వ్యవస్థ. అలానే 1951 తర్వాత 2011 చూసుకుంటే, 2011 జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే 2011 జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే మొత్తం మీదుగా ఈ యొక్క జనాభా లెక్కల ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రకారం వ్యవసాయం మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఆ శ్రామికుల సంఖ్య ఓకేనా ఎంతంటే 56.4%. 56.4% ఈ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారన్నమాట. అంటే వాళ్ళ ఉపాధి ఏంటి? 56.4% ప్రజలు యొక్క ఉపాధి ఏంటంటే వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఇది వ్యవసాయం అనే కాదండి, ఇక్కడ చెప్పేది వ్యవసాయ రంగం అని చెప్పేసి అన్నది. ఓకేనా? వ్యవసాయ రంగం ఈ వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు 1951లో 72%. అదే 2011 వచ్చేసరికి 56.4 శ్రామికులు యాభై ఆరు పాయింట్ నాలుగు శాతం శ్రామికులు వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకొని ఉపాధి చేసుకుని బతుకుతున్నారు. ఓకేనా? వ్యవసాయ రంగంలో చేస్తున్నారు. అసలు వ్యవసాయం అంటే ఏంటి? ఓకేనా? వ్యవసాయ రంగం అంటే ఏంటి? చూద్దాం. వ్యవసాయం అంటే ఏంటి? వ్యవసాయ రంగం అంటే ఏంటి? ఓకేనా?
వ్యవసాయం అంటే ఏంది? వ్యవసాయం 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 ఇటు పక్క రాస్తాను. యువతల ఇటువైపు వ్యవసాయ రంగం అని రాశాను. వ్యవసాయం వ్యవసాయ రంగం. వ్యవసాయంలో మనకి ఇక్కడ చూసుకుంటే ఓన్లీ పంటలు, ఓన్లీ పంటలు, ఓన్లీ పంటలనే మనం వ్యవసాయం అని చెప్పేసి నిర్వచిస్తాం. వ్యవసాయం ఈ దీనిలోకి వస్తే ఓన్లీ పంటలే ఉంటాయన్నమాట వ్యవసాయంలో. మరి వ్యవసాయ రంగంలో ఏమేమి ఉంటాయి అని చెప్పేసి అంటే పంటలతో పాటు పంటలు, తర్వాత పశుపోషణ, పశుపోషణ, తర్వాత చేపలు పట్టడం, చేపలు పట్టడం, అలానే అటవీ ఉత్పత్తులు, అటవీ ఉత్పత్తులు, ఉత్పత్తుల సేకరణ, అటవీ ఉత్పత్తుల సేకరణ, ఇవన్నీ కూడా మనకి వ్యవసాయ రంగంలోకి వస్తాయి. పంటలు, పశుపోషణ, చేపలు పట్టడం, అలానే అటవీ ఉత్పత్తులు సేకరణ, ఇవన్నీ కూడా వ్యవసాయ రంగంలో అనుబంధ రంగాలన్నమాట. ఓకేనా? వ్యవసాయ రంగం అంటే దాని యొక్క అనుబంధ రంగాలు ఏంటి? పంటలు వస్తాయి, పశుపోషణ వస్తుంది, చేపలు పట్టడం వస్తుంది, అలానే అటవీ ఉత్పత్తులు సేకరించడం కూడా వస్తుంది. మనకి ఇక్కడ పశుపోషణ అనుకోండి, పశుపోషణ, పశుపోషణలో ఏంటి? గేదెలు కానీ, ఆవులు, మేకలు, కోళ్ళు, అంటే పౌల్ట్రీ రంగం, పౌల్ట్రీ రంగం ఉంది కదా ఆ రంగం, ఇవన్నీ వస్తాయి పశుపోషణలో. ఓకేనా? చేపలు పట్టడం, పిసికల్చరు, చేపలు పట్టడం. ఓకేనా? తర్వాత అటవీ ఉత్పత్తులు, ఎవరైతే గిరిజనులు అటవీ ఉత్పత్తులు, తేనె కానీ లేకపోతే అక్కడ చిన్న చిన్నవి చింతపండు కానీ ఇలాంటివి అటవీ నుంచి, అడవి నుంచి ఏదైతే ఉత్పత్తులు వస్తాయో అవి మొత్తం సేకరించడం కూడా వ్యవసాయ రంగంలో భాగం. ఓకేనా? దాని తర్వాత అందరూ కూడా రేపటి నుంచి ఇన్ టైంకి రండి. ఓకేనా? ఎన్ని పనులు ఉన్నా కానీ ఇన్ టైంకి రండి రేపటి నుంచి. 1951లో, 1951లో వ్యవసాయం అనుబంధ రంగాల వాటా దేశ జీడిపిలో ఎంత శాతం ఉంది 1951లో? అంటే 1951లో, 1951లో, 1951లో ఈ యొక్క వ్యవసాయం అనుబంధ రంగాల వాటా, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా వ్యవసాయం అనుబంధ రంగాల వాటా దేశ జీడిపిలో ఎంత శాతం వాటా ఉంది? ఎంత శాతం వాటా ఉంది? 55% వాటా ఉంది. ఓకేనా? 55%, 55% వాటా ఉంది. అలానే మనకి 2019-20 అంటే పోయినసారి 2019-20 చూసుకుంటే, 2019-20 ఈ లెక్కల ప్రకారం దేశ జీడిపిలో ఎంత శాతం వాటా ఉంది ఈ యొక్క వ్యవసాయ రంగం అనుబంధానికి? ఎంత శాతం వాటా ఉందండి? ఎవరైనా చెప్పండి. మార్నింగ్ అడిగాను ఎంత శాతం వాటా ఉంది.
సార్ 16.5% సార్. 16.5%. 16.5 అంటే ఏంటి ఇక్కడ? 1951లో దేశ జీడిపిలో 55% ఉన్న వాటా 2019-20 వచ్చేసరికి దేశ జీడిపిలో 16.5% వచ్చింది. అంటే ఇక్కడ మనం ఏం గమనించవచ్చు, దేశ జీడిపిలో మన వ్యవసాయ రంగ వాటా అనేది క్రమంగా తగ్గుతుంది. ఓకేనా? అనేది గుర్తుంచుకోండి. ఓకేనా? జీడిపి అంటే నేను మార్నింగ్ చెప్పాను. సో జీడిపికి ఒకసారి మార్నింగు ఏం చెప్పాను చూసుకోండి. దాని తర్వాత దాని తర్వాత మనకి భారత ప్రభుత్వం ఒకటి నాలుగు 1951 నుంచి, ఓకేనా, 1 ఏప్రిల్ 1951 నుండి ఈనాటి వరకు కూడా ఓకేనా, ప్రభుత్వం వ్యవసాయ విధానాల్ని ప్రకటిస్తుంది. వ్యవసాయ విధానాలను వ్యవసాయ విధానాలను ప్రకటిస్తుంది 1-4-1951 నుండి. ఈ తేదీ నుండి ఇప్పటి వరకు, స్టిల్ నౌ, ఇప్పటి వరకు కూడా వ్యవసాయ విధానాలని భారత ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఓకేనా? సో వ్యవసాయ విధానాలు, భారత ప్రభుత్వం వ్యవసాయ విధానాలు ఏంటి, దాని లక్ష్యాలు ఏమేమి ఉన్నాయి, అప్పుడు భారత ప్రభుత్వం, అప్పుడున్న ప్రభుత్వం యొక్క వ్యవసాయ విధానాలు, దాని లక్ష్యాలు ఏమున్నాయి అని చెప్పేసి చూసుకుంటే మనం మొత్తం మీదుగా ఏమేమి ఉన్నాయి అని చెప్పి చూసుకుంటే వ్యవసాయ విధానాలు అలానే లక్ష్యాలు ఏమేమి ఉన్నాయని చూసుకుంటే దానిలో మొదటిది దేశంలో సాగు విస్తీర్ణాన్ని ఓకేనా, దేశంలో సాగు విస్తీర్ణాన్ని ఏం చేయాలి, సాగు విస్తీర్ణాన్ని ఏం చేయాలి, పెంచాలి. సాగు విస్తీర్ణాన్ని పెంచాలి. ఇంకేనా? సాగు విస్తీర్ణాన్ని పెంచాలి. రేపటి నుంచి ఇంటైంకి రండి అందరూ కూడా, దేశంలో సాగు విస్తీర్ణాన్ని పెంచాలి. తర్వాత రెండోది ఏంటంటే వ్యవసాయంపై జనాభా ఒత్తిడిని తగ్గించాలి. అంటే జనాభా ఎంత ఉంటే అంతమందికి ఆహారం అందేలా చూడాలి. ఇంకేనా? వ్యవసాయంపై దీనిపై జనాభా ఒత్తిడిని తగ్గించాలి. తగ్గించాలి. అంటే ఇక్కడ ఏంటంటే జనాభా ఎంత ఉంటే అంతమందికి ఆహారం అందాలంటే జనాభాని ఒత్తిడి తగ్గించాలి, ఆహారాన్ని పెంచాలన్నమాట. ఓకేనా? అది గుర్తుంచుకోండి. తర్వాత మూడోది ఏంటంటే వ్యవసాయ రంగంలో మొత్తం మీదుగా ఈ వ్యవసాయ రంగంలో
ఉపాధి అవకాశాలు. ఓకేనా? ఉపాధి అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఏం చేయాలంటే పెంచాలి. ఉపాధి అవకాశాలు పెంచాలి. ఓకేనా? ఉపాధి అవకాశాలు పెంచాలి. అలానే మనకి ఫోర్త్ పాయింట్ వ్యవసాయ దిగుబడి. ఓకేనా? వ్యవసాయ దిగుబడి అంటే ఉత్పత్తి, వ్యవసాయ దిగుబడి. మనకి వ్యవసాయ దిగుబడి అంటే ఒక రైతు ఒక 40 బస్తాలే పెంచుతున్నాడు అనుకోండి, అదే 40 బస్తాలే వస్తుంది ఎకరానికి. ఒక ఒక 4-5 బస్తాలు దిగుబడి ఎక్కువ అయ్యేటట్టుగా, అంటే 40 నుంచి 1 50 వరకు పెంచుకునేటట్టుగా, ఆ దిగుబడి అనేది పెంచేటట్లుగా కృషి చేయాలి. ఏంటి? ప్రభుత్వాలు ఎట్లా అంటే వ్యవసాయ విధానాల ద్వారా వ్యవసాయ దిగుబడి అనేది పెంచాలి. ఓకేనా? వ్యవసాయ దిగుబడి అనేది పెంచాలి. అలానే మనకి లాస్ట్ పాయింట్ ఏదైతే ఉందో రాసుకోండి. వ్యవసాయ అభివృద్ధిని సాధించాలి. వ్యవసాయ అభివృద్ధిని సాధించాలి. వ్యవసాయ అభివృద్ధిని సాధించాలి. అలానే వ్యవసాయ రంగాన్ని కూడా, వ్యవసాయంతో పాటుగా వ్యవసాయ రంగం, ఇప్పుడు మనం వ్యవసాయ రంగం గురించి కూడా మాట్లాడుకున్నాం. వ్యవసాయ రంగంలో మనకు మొత్తం మీదుగా ఏమేమి వస్తున్నాయి? పంటలు వస్తుంది, పశు పోషణ వస్తుంది, చేపలు పట్టడం వస్తుంది, అలానే అటవీ ఉత్పత్తులు కూడా వస్తున్నాయి. సో ఈ వ్యవసాయ రంగాన్ని కూడా, వ్యవసాయ రంగ అంటే వ్యవసాయ రంగం లేదా అనుబంధ రంగం, వ్యవసాయ అనుబంధ రంగం, ఈ అనుబంధ రంగాలను కూడా అభివృద్ధి పరచాలి. ఓకేనా? ఈ విధంగా చేయాలి. ఈ విధంగా చేస్తే ప్రభుత్వాలు ఈ విధంగా కృషి చేయాలి అని చెప్పేసి దాని ఆ యొక్క భారత ప్రభుత్వం 1951 1/4/1951 ఓకేనా అప్పుడు నిర్ణయం తీసుకుంది. అసలు మొత్తం మీదుగా ఇలా తీసుకున్న తర్వాత ఈ నిర్ణయం, వ్యవసాయ విధానాలు, దీని లక్ష్యం, వీటి యొక్క లక్ష్యాలు, ఇప్పుడు 6 లక్ష్యాలు చెప్పుకున్నాం. తీసుకున్న తర్వాత భారత ప్రభుత్వం ఏంది ప్రకటించిన మొట్టమొదటి విధానం ఏంటండి? మొట్టమొదటి విధానం భారత ప్రభుత్వం ప్రకటించిన మొట్టమొదటి విధానం ఏంటో చెప్తారా ఎవరైనా? భూ సంస్కరణలు అనేవి మొట్టమొదటి వ్యవసాయ విధానం అన్నమాట. అంటే ఈ భూ సంస్కరణలో మెయిన్గా అంటే రీఫార్మ్స్ చేయాలి, ల్యాండ్ రీఫార్మ్స్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇవి చేస్తేనే వ్యవసాయానికి మనం ఈ యొక్క లక్ష్యాలను, వ్యవసాయ విధానాలు పైన చెప్పుకున్న లక్ష్యాలు మొత్తం సాధించగలుగుతాం అని చెప్పేసి అప్పుడు అనుకుందనమాట. అయితే ఇక్కడ భూ సంస్కరణలు ఎందుకు చేయాలి? భూ సంస్కరణలు ఎందుకు చేయాలి? దాని తర్వాత భూ సంస్కరణలు చేయడానికి గల కారణాలు ఏంటి? మనం చూసాం నాట్ ఓన్లీ ఎకానమీ, ఇప్పుడు ఎకానమీలో చెప్పుకుంటున్నాం అండ్ తర్వాత పాలిటీలో కూడా 9th షెడ్యూల్లో భూ సంస్కరణ చట్టం చేశారు, తీసుకొచ్చి దానిలో పెట్టారు 9th షెడ్యూల్లో. 1వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా
మనకి భూ సంస్కరణ చట్టం చేశారు. అయితే భూ సంస్కరణ చేయడానికి అసలు కారణాలు ఏంటి, ఎందుకు చేయాల్సి వచ్చింది 1951లో? ఓకేనా? అలానే మన చరిత్ర కూడా చూసుకున్నట్లయితే, ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ ఏదైనా చూసుకున్నట్లయితే దాంట్లో మనకి ఈ భూ సంస్కరణలు కూడా కనిపిస్తూ ఉంటాయి, భూ సంస్కరణలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే భూ సంస్కరణలు ఎందుకు చేయాల్సి వచ్చింది అని చెప్పేసి అంటే, మనం ఒకసారి ఎక్కడికి వెళ్ళాలంటే, మనకు స్వాతంత్రం రాకముందు, ఓకేనా, పూర్వం అంటే 1951కి పూర్వం, 1951కి పూర్వం ఈ వ్యవసాయ విధానం ఎలా ఉంది, అలానే భారత్లో సంబంధాలు ఎలా ఉన్నాయి, భూ సంస్కరణకు సంబంధించి ఎలా ఉన్నాయి, ఓకేనా, అంటే బ్రిటిష్ కాలంలో ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలి. ఓకేనా? చూసుకుంటే 1951కి పూర్వం భారత్లో ఉన్న భూ సంబంధాలు ఎటువంటివి అనేది చూసుకుంటే, మనకు ప్రధానంగా చాలా కారణాలు ఉంటాయండి. ఈ భూ సంస్కరణ చేయడానికి చాలా కారణాలు ఉంటాయి. చాలా చాలా కారణాలు ఉంటాయి, అవి ఏందో చూద్దాం. ఫస్ట్ కారణం ఏంటంటే మధ్యదళారీ వ్యవస్థ. ఏంటండి ఫస్ట్ కారణం ఏంటి? మధ్యదళారీ వ్యవస్థ. మధ్యదళారీ వ్యవస్థ. అలానే మనకి రెండవ కారణం ఏంటంటే భూకేంద్రీకృత ధోరణులు. మూడవ కారణం ఏంటంటే ఇనందారీ వ్యవస్థ. అలానే నాలుగవది ఏంటంటే కౌలుదారీ వ్యవస్థ. అలానే ఐదవ కారణం ఏంటంటే అంతులేని భూదోపిడి. ఇంకేనా? అంతులేని అంటే హెవీ అన్నమాట, హెవీగా భూదోపిడి అనేది జరిగింది, భూదోపిడి. ఈ ఐదు కారణాలు కూడా మనకి భూ సంబంధాలు అంటే 1951 పూర్వం ఇవే ఆ వ్యవస్థలు ఇవే ఉన్నాయి. మధ్యదళారీ వ్యవస్థ, అలానే భూకేంద్రీకృత ధోరణులు అంటే భూమి మొత్తం ఒకళ్ళ చేతుల్లోనే, అంటే కేవలం ఒక 100 మంది ఉన్నారంటే కేవలం 4-5% మందిలో చేతుల్లో మాత్రమే ఉండేది. అలానే ఇనందారీ వ్యవస్థ. అలానే కౌలుదారులు ఎక్కువైపోయారు. కౌలుదారులు ఎందుకు అయిపోయారో చూద్దాం. అలానే అంతులేని భూదోపిడి, అసలు ఇచ్చలు విడిగా భూదోపిడి జరిగింది. ఓకేనా? మనం ఫస్ట్ మధ్యదళారీ వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? మధ్యదళారీ వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. మనకి మధ్యదళారీ వ్యవస్థలో ప్రధానంగా మూడు విధానాలు ఉన్నాయి. మధ్యదళారీ వ్యవస్థలో మూడు విధానాలు ఉన్నాయి. ఒకటి జమీందారీ. ఓకేనా? జమీందారీ విధానం, దాన్నే శాశ్వత శిస్తు పద్ధతి అంటాం.
శాశ్వత శిస్తు పద్ధతి అంటాం. అలానే రెండోది ఏంటంటే మహల్వారీ విధానం, మహల్వారీ విధానం. అలానే మనకి నాలుగోది ఏంటంటే రైత్వారీ విధానం, రైత్వారీ విధానం, రైత్వారీ విధానం. ఈ విధంగా ఉంది. అయితే మనం ఈ మధ్యధరారి వ్యవస్థ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎలా ఉండేది, దాని స్ట్రక్చర్ ఏ విధంగా ఉండేది, మన భారతదేశంలో ఈ వ్యవస్థలో ఈ విధానాలు ఏ విధంగా ఉండే, ఎలా తీసుకొచ్చారు వీటిని అని చెప్పేసి మాట్లాడుకుందాం. అంటే ఇది మొత్తం మనం మాట్లాడుకునేది దేనికంటే అసలు భూ సంస్కరణలు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇంకేనా, భూ సంస్కరణలు ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న దాని గురించి, అనే పాయింట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ ఏంటంటే, ఓకేనా, మధ్యధరారి వ్యవస్థ, మధ్య దళారీ, మధ్యధరారి వ్యవస్థ, దీని గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. మధ్యధరారి వ్యవస్థ గురించి, ఈ మధ్యధరారి వ్యవస్థ అంటే ఏంటి అసలు, అంటే రైతులకి, ఓకేనా, రైతులకి, వీడు రైతు, అలానే ప్రభుత్వానికి, ఇది ప్రభుత్వం, ఇది స్ట్రక్చర్ అనేది ప్రభుత్వం, ప్రభుత్వంలో చాలామంది ఉంటారు కాబట్టి ప్రభుత్వం, ఈ రైతులకి, వీళ్ళు రైతులు చాలామంది ఉంటారు, రైతులు కూడా చాలామంది ఉంటారు. సో ఈ రైతులకి అలానే ప్రభుత్వానికి మధ్య ఎవరుండేవాళ్ళు అంటే, ఎవరుండేవాళ్ళు అంటే జమీందారులు, జమీందారులు, అలానే జాగీరుదారులు, జాగీరుదారులు, అలానే ఇనాందారులు, ఇనాందారులు, అలానే సంస్థానిధీశులు, అంటే సంస్థానిధీశులు అంటే రాజుల కాలం లాంటి వాళ్ళు, సంస్థానం నడిపిస్తూ ఉంటారు ఈ సంస్థానాధీశులు, అలానే భూస్వాములు, భూస్వాములు, అలానే పాలేగాండ్రు, పాలేగాండ్రు ఉంటారు కదా, పాలేగాళ్ళు ఎక్కువగా అనంతపురం, కర్నూలు, కడప, ఇక్కడ ఉండేవాళ్ళు పాలేగాండ్రు, వీళ్ళు మొత్తం ఉండేవాళ్ళు. ఎందుకంటే రైతులకి ప్రభుత్వానికి మధ్య వీళ్ళు ఎందుకున్నారంటే శిస్తుని వసూలు చేసుకోవడానికి ఉన్నారు. దేనికోసం ఉన్నారండి, శిస్తుని వసూలు చేసుకోవడానికి ఉన్నారు, ఓకేనా, శిస్తుని వసూలు చేసుకోవడానికి వీళ్ళు ఉన్నారు. ఎవరి నుంచి తీసుకుంటారు, ఈ రైతుల నుంచి శిస్తుని వసూలు చేసుకుంటారు, శిస్తుని, ఓకేనా, కొంత శిస్తుని వసూలు చేసుకుంటారు. వీళ్ళు తీసేసుకొని, శిస్తుని తీసేసుకొని వీళ్ళు ఎవరికి, ప్రభుత్వానికి చెల్లిస్తారు, అంటే ప్రభుత్వానికి ఇస్తారు, ఓకేనా. ఇది స్ట్రక్చర్ మధ్యధరారి వ్యవస్థ అంటే ఈ విధంగా ఉంటుంది మనకు స్ట్రక్చర్, ఓకేనా, అర్థమవుతుందా, ఈ విధంగా ఉంటుంది. జమీందారులు, జాగీరదారులు, ఇనందారులు, సంస్థానాధీశులు, భూస్వాములు, అలానే పాలేగాండ్రు, మధ్యధరారీలు, వీళ్ళు ఉండేవాళ్ళు. ఈ విధంగా రైతుల నుంచి కొంత శిస్తుని వసూలు చేసేసుకొని వీళ్ళు ఏంది, రాజులు అంటే ప్రభుత్వానికి, అప్పుడున్న బ్రిటిష్ ప్రభుత్వానికి వీళ్ళు తీసుకున్న శిస్తుని మళ్ళీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అన్నమాట. అయితే ఇక్కడ మనం ప్రధానంగా మధ్యధరారి వ్యవస్థ గురించి మాట్లాడుకుంటున్నాం, మధ్యధరారి వ్యవస్థ గురించి మాట్లాడుకుంటున్నాం, ఎలా ఉంటుంది ఈ స్ట్రక్చర్ ఏంటి అని చెప్పేసి.
ఓకే చూడండి, దాని తర్వాత ఈ భూమి శిస్తుని వసూలు చేయడానికి భూమి శిస్తుని వసూలు చేయడానికి భూమి శిస్తుని వసూలు చేయడానికి 1778లో బ్రిటిష్ వాళ్ళు ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీ ఏంటంటే సర్క్యూట్ కమిటీ. భూమి శిస్తుని వసూలు చేయడానికి 1778లో సర్క్యూట్ కమిటీని నియమించారు. ఎందుకు నియమించారంటే, అసలు భూమి శిస్తుని ఎలా వసూలు చేయాలి, ఎలాంటి విధానం ఉండాలి, భూమి శిస్తులో ఎలాంటి విధానం ఉండాలి, మీరు ఒకసారి ఆ కమిటీని సర్క్యూట్ కమిటీని ఎవరు నియమించారంటే బ్రిటిష్ వాళ్ళు నియమించారు. ఎందుకు నియమించారంటే భూమి శిస్తుని భారతదేశంలో ఎలా వసూలు చేయాలి, దానికి విధి విధానాలు మీరు రూపొందించండి అని చెప్పేసి సర్క్యూట్ కమిటీని 1778లో అపాయింట్మెంట్ జరగడం చేయడం అంటే నియమించారు సర్క్యూట్ కమిటీని. వీళ్ళు తన నివేదికని ఎప్పుడు ఇచ్చారంటే, నివేదిక ఎప్పుడు వచ్చిందంటే, నివేదిక 1788లో ఓకేనా నివేదిక ఇచ్చిందనమాట. 1788లో నివేదిక ఇచ్చింది ప్రభుత్వానికి, అప్పుడున్న బ్రిటిష్ ప్రభుత్వానికి. ఓకేనా 1788లో నివేదిక ఇచ్చింది. సో ఈ నివేదికలో అసలు సర్క్యూట్ కమిటీ 1778లో ఏర్పాటైంది. సర్క్యూట్ కమిటీ ఎందుకు, భూమి శిస్తును ఎలా వసూలు చేయాలి, దానికి విధి విధానాలు రూపొందించండి అని చెప్పేసి అప్పుడున్న బ్రిటిష్ ప్రభుత్వం వేసింది. దానికి 10 సంవత్సరాల తర్వాత 1788లో నివేదిక సమర్పించింది. ఆ నివేదికలో ఏమేమి ఉన్నాయి, ఈ సర్క్యూట్ కమిటీ బ్రిటిష్ ప్రభుత్వానికి ఈ భూమి శిస్తు గురించి ఎలా వసూలు చేయాలి ఏంటి అని చెప్పేసి అసలు ఏమిచ్చింది నివేదిక అనేది ఇప్పుడు మనం చూద్దాం ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన నివేదికల్లో మొదటి పాయింట్ ఏంటంటే, మద్రాస్ ప్రెసిడెన్సీలో ప్రభుత్వమే భూమి శిస్తుని విధించాలి. ఓకేనా, భూమి శిస్తుని ఎవరు విధిస్తారండి, ప్రభుత్వమే భూమి శిస్తుని విధిస్తుంది. అలానే ప్రభుత్వమే వసూలు చేస్తుంది. మద్రాస్ ప్రెసిడెన్సీలో ప్రభుత్వమే భూమి శిస్తులు విధిస్తుంది, అలానే ప్రభుత్వమే వసూలు చేస్తుంది. ఇలా చేస్తే మీకు 1 కోటి రూపాయలు మిగులుతుంది అని చెప్పేసి 1 కోటి రూపాయలు మిగులుతుందని చెప్పి చెప్పింది ఆ యొక్క నివేదికలో. మీరే విధించండి, మీరే వసూలు చేసుకోండి, దీనివల్ల 1 కోటి రూపాయలు మీకు మిగులుతాయి అని చెప్పింది. ఇంకేనా, అంటే ప్రత్యక్షంగా ఈ మద్రాస్ ప్రెసిడెన్సీలో ఎవరు ఉండరు, రైతులకి ప్రభుత్వానికి మధ్య ఎవరు ఉండరు, అంటే దళారీలు మనం ఇంతకుముందు ఏదైతే చెప్పుకున్నో వాళ్ళు ఉండరు. ఎందుకంటే వాళ్ళకి కొంత ఇవ్వాల్సి వస్తుంది, సో ఇలా ఇవ్వటం వల్ల మీకు లాస్ వస్తుంది అని చెప్పేసి అంటే వీళ్ళు ఏం చేశారంటే ప్రభుత్వానికి వీళ్ళకి మధ్య ఏమి లేకుండా అసలు మీరే విధించండి,
మీరే వసూలు చేసుకోండి, ప్రజలే వచ్చి ఆ పన్నుని నేరుగా కడతారు మీకు. దానివల్ల మీకు కోటి రూపాయలు ఆదాయం వస్తుంది, కోటి రూపాయలు మిగులుతుంది అని చెప్పేసి అంది. అది ఫస్ట్ పాయింట్. అండ్ తర్వాత మనకి సెకండ్ పాయింట్ ఏం చెప్పిందంటే, దీనిలో అంటే నేను మెయిన్గా చెప్తున్నాను, చాలా అంశాలు ఇచ్చింది మెయిన్గా చెప్తున్నాను, భూమి శిస్తుని విధించి వసూలు చేయడానికి, ఓకేనా, భూమి శిస్తును విధించి వసూలు చేయడానికి అంటే అక్కడ అధికారులుగా ఉన్న ఫ్యూడల్ ప్రభువులు ఎవరైతే ఉన్నారో మధ్య దళారీల్ని నియమించుకోండి కొంతమందిని మిగతా ప్రదేశాల్లో, మిగతా అక్కడ భారతదేశంలో, మిగతా దేశంలో, మిగతా ప్రాంతాల్లో భూమి శిస్తుని విధించి వసూలు చేయడానికి, ఓకేనా, భూమి శిస్తుని విధించడానికి, అలానే వసూలు చేయడానికి అక్కడ ఎవరైతే రాజులు కానీ ఫ్యూడల్ ప్రభువులు కానీ ఉన్నారో వాళ్ళని మధ్య దళారీలుగా నియమించుకోండి అని చెప్పేసి అని చెప్పేసాను. దీన్ని ప్రతిపాదిగా తీసుకొని మధ్య దళారీల్ని నియమించారు, ఓకేనా. దీన్ని ప్రతిపాదిగా తీసుకొని ఈ రెండో పాయింట్ని తీసుకొని వాళ్ళు ఏం చేశారంటే మధ్య దళారీలు నియమించారు, ఓకేనా. అయితే ఫస్ట్ ఈ మధ్య దళారీల్లో మనకి మెయిన్గా ఫస్ట్ ఏంటంటే జమీందారీ విధానం. జమీందారీ విధానం దీన్ని ఏమంటామంటే శాశ్వత శిస్తు పద్ధతి అంటాం, శాశ్వత శిస్తు పద్ధతి అంటాం, శాశ్వత శిస్తు పద్ధతి అంటాం. అయితే దీన్ని ఎవరు ప్రవేశపెట్టారు, ఎప్పుడు ప్రవేశపెట్టారు అని కావాలి. దీన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే, ఎప్పుడు ప్రవేశపెట్టారు, 1793లో ప్రవేశపెట్టారు, 1793లో. అండ్ దాని తర్వాత ఎవరు ప్రవేశపెట్టారు దీన్ని అంటే కారన్ వాలిస్ ప్రవేశపెట్టారు. అండ్ తర్వాత మనకి ఎక్కడ ప్రవేశపెట్టారు అనేది కావాలి, ఇంకేనా, ఎక్కడ ప్రవేశపెట్టారంటే బెంగాల్ ప్రెసిడెన్సీ. అప్పుడు ప్రెసిడెన్సీలు ఉండేవి, బెంగాల్ ప్రెసిడెన్సీలో ప్రవేశపెట్టారు, ఇంకేనా. ఎప్పుడు ప్రవేశపెట్టారు, 1793లో. ఎవరు ప్రవేశపెట్టారు, కారన్ వాలిస్. ఎక్కడ ప్రవేశపెట్టారు, బెంగాల్ ప్రెసిడెన్సీలో ప్రవేశపెట్టారు దీన్ని. దీన్ని జమీందారీ విధానాన్ని. అండ్ ఇంకొకటి ఏంటంటే, అసలు ఈ జమీందారీ విధానం అంటే ఏంటంటే, జమీందారీ విధానం అంటే ఏంటి అని చెప్పేసి అంటే, 20 సంవత్సరాల కాలానికి ఈ భూమి శిస్తుని వసూలు చేయడానికి, అంటే భూమి శిస్తుని నిర్ణయించిన దాని ప్రకారం వసూలు చేయడానికి అక్కడ లోకల్గా ఉన్న జమీందారులను ఓకేనా మధ్య దళారీలుగా నియమించారు. ఓకేనా, 20 సంవత్సరాల కాలానికి
వీళ్ళు పాడుకుంటారు అక్కడ, ఒక 10 మంది ఉంటారు జమీందారులు, 10 మంది ఉంటారు. ఓకేనా, ఉంటే 20 సంవత్సరాల భూమి శిస్తు వసూలు చేయాలి 20 సంవత్సరాల పాటు. సో ఒక 4 ఉన్నారు, ఎవరైతే హయ్యెస్ట్గా పాట పాడతారో వాళ్ళకే మేము అధికారం ఇస్తాం. ఆ 20 సంవత్సరాల పాటు 20 సంవత్సరాల పాటు మీరు ప్రజల దగ్గర నుంచి భూమిని అంటే భూమి శిస్తుని వసూలు చేయాలి, భూమి శిస్తుని వసూలు చేయాలి. వసూలు చేసి అక్కడ ఉన్న లోకల్గా ఉన్న బెంగాల్ ప్రెసిడెన్సీలో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వానికి అందజేయాలి, బ్రిటిష్ ప్రభుత్వానికి అందజేయాలి అని చెప్పేసి ఉంది. ఓకేనా, ఇది దీని కాన్సెప్ట్. ఇది దీని కాన్సెప్ట్, వింటున్నారా? రాసుకున్నారా? దాని తర్వాత మనకి ఇక్కడ సరే, మరి ఇప్పుడు ఇక్కడ వీళ్ళు వసూలు చేస్తారు, మరి జమీందారులకు ఏంటి? ఇక్కడ వాళ్ళు వసూలు చేసినందుకు జమీందారులకు ఏంటి లాభం? జమీందారులకు ఏంటి లాభం వాళ్ళు వసూలు చేసినందుకు? అంటే వసూలైన శిస్తు ఎంతైతే ఉందో, ఓకేనా, వసూలు వీళ్ళు ఎంతైతే వసూలు చేస్తారో మొత్తం మీదుగా, ఆ వసూలైన శిస్తులో వీళ్ళు కమిషన్ ఎంత తీసుకుంటారంటే, ఎంత తీసుకుంటారు కమిషను? ఎంత తీసుకుంటారంటే 11 నుంచి 12% వసూలు అంటే ఆ శిస్తు వసూలు తీసుకుంటారు వీళ్ళు 11 నుంచి 12% తీసుకుంటారు. ఈ జమీందారులు ఆ 20 సంవత్సరాల పాటు కమిషన్గా వసూలైన శిస్తులో 11 నుంచి 12% తీసుకుంటారు. అంటే మెయిన్గా వీళ్ళు వాళ్ళకి ఇచ్చే కమిషన్ అన్నమాట. ఓకేనా, ఇది కమిషన్ ఇది. ఓకేనా, అయితే మరి వీళ్ళు ఎంత వసూలు చేసేవాళ్ళు, వీళ్ళు ఎంత వసూలు చేసేవాళ్ళు, ఈ యొక్క ఈ పద్ధతిలో ఎంత వసూలు చేసేవాళ్ళు, ఎంత శాతం రైతుల నుంచి ఎంత శాతం వసూలు చేసేవాళ్ళు? ఓకేనా, ఎంత శాతం వసూలు చేసేవాళ్ళు అంటే పండించిన పంటలో ఇది చాలా ఇంపార్టెంట్. పండించిన పంటలో మొత్తం మీదుగా వీళ్ళు ఎంత శాతం శిస్తు వసూలు చేసేవాళ్ళు అంటే 1/3 నుండి 1/6%. పండించిన పంటలో 1/3 నుండి 1/6%, అంటే 1/6 వంతు, సారీ ఇక్కడ వంతు అనేది గుర్తుంచుకో, శాతం కూడా కాదు. ఓకేనా, 1/6 వంతు ఇక్కడ వసూలు చేసేవాళ్ళు, 1/6 వంతు. ఇప్పుడు ఎలా అంటే, వీళ్ళు 100 బస్తాలని అనుకుంటే ఈ 100లో 1/3 నుంచి 1/6 వంతు వరకు కూడా ప్రజలు వీళ్ళకి శిస్తు కట్టాలి. అంటే దీనిలో 1/3 అంటే ఎంత? 333, సుమారుగా 33%. 1/6 విధించారనుకోండి, ఇంకెక్కువ. ఓకేనా, ఇట్లా అంత శాతం వీళ్ళు
1/3 వంతు నుంచి 1/6 వంతు వరకు కూడా శిస్తుగా ప్రకటించారు. సో దీన్నే వాళ్ళు కట్టేవాళ్ళు అన్నమాట, ఎవరికి, మధ్యలో ఉన్న జమీందారులకి. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఏంటంటే, ఈ భూమి శిస్తును అప్పుడు ఏమనేవాళ్ళు, ఈ భూమి శిస్తుని ఏమనేవాళ్ళు అంటే, జమీందారీ విధానంలో ఈ భూమి శిస్తుని ఏమనేవాళ్ళు అంటే, ఏమనేవాళ్ళు ఎవరైనా తెలుసా, ఎవరికైనా తెలుసా? మక్త అనేవాళ్ళు. మక్త జమీందారీ విధానంలో ఈ భూమి శిస్తుని ఏమనేవాళ్ళు, ఏమని పిలిచేవాళ్ళు అంటే మక్త. మక్త మక్త అని పిలిచేవాళ్ళు ఈ భూమి శిస్తుని. కాదండి కాదండి, మక్త అని పిలిచేవాళ్ళు. జమీందారులు జమీందారీ విధానంలో ఈ భూమి శిస్తుని మక్త అనేవాళ్ళు. మక్త. అలానే మనకి ఈ యొక్క జమీందారీ విధానంలో ఓకేనా చాలా రకమైన పన్నులు ఉండేవి. అవేంటి అంటే, మగ్గాలపై పన్ను, మగ్గాలపై పన్ను, అలానే వ్యాపారులపై పన్ను, వ్యాపారులపై పన్ను, అలానే వ్యవసాయ పనిముట్లు ఉంటాయి. ఓకేనా, వ్యవసాయ పనిముట్లు, వ్యవసాయం కదండి, వ్యవసాయ భూమి మీద మక్త. ఇక్కడ వ్యవసాయ పనిముట్లు అంటున్నాను నేను. అంటే ఏమేమి వస్తాయి వ్యవసాయ పనిముట్లు అంటే, నాగలి, అరకలు ఉండేవి, చిన్న చిన్న వస్తువులు ఉంటాయి కదా, వాటి మీద వేసే పన్నుని ఏమనేవాళ్ళు అంటే మోతుర్బా అనేవాళ్ళు. మోతుర్బా మోతుర్బా అనేవాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్. మోతుర్బా అనేవాళ్ళు మగ్గాలపై, వ్యాపారులపై, అలానే వ్యవసాయ పనిముట్లపై వేసే పన్నుని మోతుర్బా అనేవాళ్ళు. మోతుర్బా అనేవాళ్ళు. ఓకేనా, ఇది ఇక్కడ కాన్సెప్ట్. అలానే మనకి ఈ జమీందారీ విధానం అనేది ఎక్కడ మన భారతదేశంలో ఎక్కడ ప్రవేశపెట్టారు అని చెప్పేసి అంటే, ఏ ప్రాంతంలో ప్రవేశపెట్టారంటే, ఏ ప్రాంతంలో అంటే బెంగాల్, ఇప్పుడే మనం చెప్పుకున్నాం బెంగాల్ ప్రెసిడెన్సీ అని, బెంగాల్, అలానే బీహార్, బీహార్, అలానే ఒరిస్సా, ఒరిస్సా, అలానే రాజస్థాన్. ఓకేనా, రాజస్థాన్, అలానే వారణాసి, వారణాసి, అలానే అస్సాం, అస్సాం. ఓకేనా, ఈ ప్రదేశాల్లో మనకి, ఈ ప్రదేశాల్లో ఈ జమీందారీ విధానం లేదా శాశ్వత శిస్తు విధానాన్ని అమలు చేశారు. ఓకేనా, ఇవి ఏ ప్రాంతాలు అంటాం, ఈశాన్య ప్రాంతాలు, ఈశాన్య ప్రాంతాలు, భారతదేశ ఈశాన్య ప్రాంతాలు ఇవి. ఈశాన్య ప్రాంతాల్లో ముఖ్యంగా వాడు రేపొద్దున జమీందారు, రాజస్థాన్, ఓకే ఓకే, ఈ జమీందారీ విధానం అనేది ఏ ఏ ప్రాంతాలలో ప్రవేశపెట్టారు అని చెప్పేసి అంటే, వాడు ఇంకేదన్నా మామూలుగా ఈ విధంగా అడిగితే, ఈశాన్య లేకపోతే వాయువ్య లేకపోతే ఇంకే తూర్పు ఇలా అడిగితే మీరు ఏం చేయాలంటే ఈశాన్య ప్రాంతంలో అని చెప్పాలి. ఎందుకంటే మనకి ఈశాన్య ప్రాంతాల్లోనే ముఖ్యంగా ప్రవేశపెట్టారు ఈ రెవెన్యూ విధానాన్ని, ఈశాన్య ప్రాంతంలోనే ప్రవేశపెట్టారు ఎక్కువగా. ఓకేనా,
ముఖ్యంగా ఈశాన్య ప్రాంతాల్లో ప్రవేశపెట్టారు ఇది, ఉంచుకోండి. అయితే రాజస్థాను అలానే ఈ యొక్క ఒరిస్సా ఇవన్నీ కాదనుకోండి, కాకపోతే మిమ్మల్ని ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేయడానికి అడిగితే మీరు పెట్టాల్సింది ఈశాన్య ప్రాంతాల్లో ముఖ్యంగా దీన్ని ప్రవేశపెట్టారు అని చెప్పేసి రాయాలి. ఈశాన్య ప్రాంతాల్లో ఓకేనా, దీన్ని ఏమంటారు శాశ్వత భూమశిస్తు విధానం, శాశ్వత భూమశిస్తు విధానం. ఇది శాశ్వత భూమశిస్తు నిర్ణయ పద్ధతి, శాశ్వత భూమశిస్తు విధానం. ఓకేనా.